హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెషర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ కొంచెం డిఫరెంట్గా చేసి చూపిస్తానండి ఈ గ్రేవీ కర్రీ ఇలా చేసుకుంటున్నారంటే రైస్లోనే కాకుండా చపాతీ రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీని చేసేది అండి మరి టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా దీనికోసం నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నానండి దీనిని శుభ్రంగా వాటర్తో రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఆ తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి మీరు కారం ఎక్కువగా తినేవారైతే మరి కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేయండి ఇప్పుడు ఇదంతా బాగా కలపండి ముక్కలకు ఉప్పు కారం పట్టేటట్లు బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం మసాలాకు పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఇంచ దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు ఒక యాలుక్కాయి అర టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు చిన్నని బిర్యానీ ఆకులు వేసి లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి స్పైసెస్ పౌడర్ టేస్ట్గా రావాలంటే లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఇలా అప్పటికప్పుడు మసాలా పౌడర్ చేసి వేయటం వలన ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారు పెట్టుకోవాలి ఈలోపు కర్రీ కోసం ఒక ఫ్యాన్ని తీసుకొని దానిలో టూ త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దానిలో రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలను రెండు ఇలా సన్నగా తరిగి యాడ్ చేయండి ఇప్పుడు ఆనియన్స్ త్వరగా మగ్గటం కోసం కొంచెం ఉప్పును చల్లుకొని ఫ్రై చేసుకోండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి ఇది కూడా అప్పటికప్పుడు గ్రైండ్ చేసింది అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం కూడా పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసి తీసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఫోర్ మినిట్స్ పాటు ఈ చికెన్ని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియంలో ఉంచుకొని త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు వదిలేయాలి ఆ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఈలోపు మసాలా పౌడర్ రెడీ చేసుకుందాం అండి చూడండి ఇవి పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా రెడీ చేసిన పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి చూడండి చికెన్లోని వాటర్ వచ్చేసింది కదా మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి బాగా పండిన మీడియం సైజ్ టమోటాను ఇలా పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోండి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మరో మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి టమోటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మీకు గ్రేవీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఒకసారి కలిపి తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే మరో కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి లాస్ట్న సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను వేసి ఒక నిమిషం అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అంతే ఎంతో రుచిగా ఉండే టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి అలాగే సుజాత ప్రజల కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేయడం వలన నేను పెట్టే లేటెస్ట్ వీడియోలన్నీ నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్